वेलकम टू आशालता चैनल अंडी वीडियो लो रव्व लड्डू एला तैयार चेलो चूद्दामु दानिकि कावाल्सिन पदार्थालु कलाची रव्व अर केजी शुगर अर केजी 100 ग्रामुल जीडिपप्पु 50 ग्रामुल किस्मिस इलाची पौडर ఒక స్పూను పచ్చ కర్పూరం చిటికెడు ఫ్రైకి సరిపడేంత నెయ్యి మరిగించిన పాలు యాడ్ చేస్తూ ప్రిపేర్ చేద్దామండి మొదటిగా కరాచీ రవ్వని నేతితో వేయించాలి సోజీ రవ్వని వేయించాలండి సగం పైనే వేగిన తర్వాత నెయ్యి యాడ్ చేయాలి రోస్ట్ చేసిన తర్వాత మనకి స్మెల్ వస్తుందండి ఆ టైంలో టేస్ట్ చేస్తే కరకరలాడుతుంది అప్పుడు మనం నెయ్యి తగినంత యాడ్ చేస్తూ మళ్ళీ వేయించాలి నెయ్యి యాడ్ చేసి కూడా వేయించిన తర్వాత సెపరేట్ చేసేయాలండి అదే ప్యాన్లో కిస్మిస్ జీడిపప్పు కూడా వేయించాలండి నెయ్యితో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి రోస్టెడ్ డ్రై ఫ్రూట్స్ అండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాము మనం ఆల్రెడీ వేయించిన కరాచీ రవ్వని చల్లారిన తర్వాత మిక్స్ పట్టాలండి మనం ఇక్కడ అర కేజీ కరాచీ రవ్వ తీసుకున్నాము అదేవిధంగా అర కేజీ షుగర్ను కూడా మిక్స్ పట్టాలి నెయ్యిలో రోస్ట్ చేసి మిక్స్ పట్టిన సోజీ రవ్వ అండి మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెంగా రఫ్గా ఉండాలి హాఫ్ కేజీ షుగర్ తీసుకున్నాం కదా షుగర్ కూడా మిక్స్ పట్టాను మనం ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేయాలండి సోజీ రవ్వ షుగరు ఇలాచీ పౌడరు డ్రై ఫ్రూట్స్ పచ్చకర్పూరం ఆ స్మెల్ నచ్చిన వారైతే చిటికెడు పచ్చకర్పూరం చిటికెడు యాడ్ చేసినా సరిపోతుంది చిటికెడు పచ్చకర్పూరం తగినన్ని పాలు యాడ్ చేస్తూ మనం రౌండ్గా వండ చుట్టాలండి పావు లీటర్ పాలు తీసుకున్నాం కదా అవి యాడ్ చేస్తూ మనం ఉండ చుట్టుకోవాలండి ఉండ అవ్వడానికి సరిపడేన్న పాలు యూజ్ చేయాలి ఇలా రౌండ్గా చుట్టుకోవాలండి మనకి ఒక వారం నుండి 10 రోజుల వరకు నిలవ ఉంటుంది ఓకే సోజీ రవ్వ లడ్డు ప్రిపేర్ చేసామండి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది రవ్వ లడ్డు ఈవినింగ్ స్నాక్స్లా తీసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని నా కామెంట్ రూపేణా తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్